Hyderabad, I am taking charge as the anchor of pre-release event, The Warriorr. అవన్నీ సినిమాలో ఉన్నాయండి. 100% ఫ్యాన్స్కి నచ్చే సినిమా, అందరికీ నచ్చే సినిమా. రామ్ పెర్ఫార్మెన్స్ చూసి ఫ్యాన్ అయిపోయాను. తెలుగు ఎంత బాగా చెప్పాడో తెలుగు కన్నా అద్భుతంగా తమిళ డైలాగులు కూడా ప్రతి సీన్ ఓన్లీ సింగిల్ టెక్తో చేసేవాడు మా హీరో ర్యాపో. ఎన్నో సార్లు రామ్ని కలిసి సినిమా చేయాలని చాలాసార్లు ట్రై చేసాం, అది డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ కుదరలేదు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒక ఆడియన్ లాగా ఆలోచిస్తాడు, కథ పెంచి చెప్తున్నప్పుడు ఒక హీరోకి అది చెప్తున్న ఫీలింగ్ ఉండదు, ఒక ఆడియన్కి అది చెప్తున్నట్టే ఉంటుంది. నేను ఒకసారి ఒక సెన్సిటివ్ లవ్ స్టోరీ చెప్పాను, యాక్చువల్గా చాలా వెరీ సెన్సిటివ్ లవ్ స్టోరీ. అందులో ఇద్దరు హీరోలు ఉంటారు, ఆ లవ్ స్టోరీ చెప్తే మరి తను ఏమనుకున్నాడు ఏంటన్నా తెలియదు. డెఫినెట్గా రామ్ కైండ్ ఆఫ్ సినిమా కాదు, నేను కూడా వేరే కైండ్ ఆఫ్ సినిమా చేద్దాం అనుకున్నాను. రామ్ ఒక డైలాగ్ చెప్పాడు, ఆ డైలాగ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. బ్రో కథ విన్నాక ఫ్యాన్ మూడులోనో రెండులోనో తిరుగుతోంది, మనం సినిమా చేస్తే ఫ్యాన్ ఐదులో తిరగాలి అన్నాడు. ఓ డైరెక్టర్ టుడే ఆర్టిస్ట్ 100% ఓ డైరెక్టర్ ఎలా ఆలోచించారో, దానికి ఎలా న్యాయం చేయాలనో, అలాంటి ఓ హీరో దొరకటం నా అదృష్టం. ఇంకోటి భయంకర టైమింగ్ సెన్స్, తర్వాత ఈ టెక్నీషియన్స్ ఈ మూవీలో ఉన్న సత్య ఆర్ట్ డైరెక్టర్ గారు, సాయి మాధవరావు గారు, ఫస్ట్ టైం వాళ్ళ కూడా పనిచేస్తున్నాను, వాళ్ళ గురించి నిండా వినబడాను. ఈ మూవీలో సూపర్ చేశారు లిరిక్ రైటర్ సాహితి గారు, ఆదిత్య మ్యూజిక్, అందరికీ విజయ్ మాస్టర్. ఈ మూవీలో వచ్చి యాక్షన్ ఎవరు చెప్పేసి తమిళనాడు మొత్తం అడుగునే ఉన్నారు మా సార్, సూపర్ చేశారు మా సార్. అందరికీ నా టెక్నీషియన్స్, మా యాక్షన్ డైరెక్టర్స్ అందరికీ చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ. నాకు రామ్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే, సాంగ్ షూట్ అప్పుడు బాడీలో ఎంత పెయిన్ ఉందా అంటే హీ నెవర్ స్టాప్, ఐ మీన్ హీ నెవర్ లెట్ ఇట్ షో ఇన్ సాంగ్స్. మీరు సాంగ్స్లో చూస్తున్నారు ఆయన ఎనర్జీ ఈజ్ అన్మ్యాచబుల్. నా బాడీలో పెయిన్ లేదు కానీ ఐ కుడెంట్ మ్యాచ్ హిస్ ఎనర్జీ. పోలీస్ కథ చేద్దాం అనుకున్నాను అండ్ అలాగే కథలు వింటా ఉన్నాను, ఒక రెండు కథలు, మూడు కథలు, నాలుగు కథలు, ఐదు కథలు విన్నాను. విన్న తర్వాత అన్నీ ఒకేలాగా అనిపించే, అసలు పోలీస్ కథలు ఉద్దేమో కొన్ని రోజులు అనిపించింది. సో వినకూడదు అనుకున్న టైంలో లింగుస్వామి గారు రావటం జరిగింది హైదరాబాద్. ఆయన ఉడికి కథ అని చెప్పారు కానీ పోలీస్ కథ అని చెప్పలా, వచ్చిందంటే పోలీస్ కథ అని చెప్పేసరికి అసలు మళ్ళీ అబ్బా ఇప్పుడే వద్దనుకున్నాను కదా అనుకున్నా. అలా చేయకూడదు, సరే ఫార్మాలిటీ కొద్దీ విందాం అనుకున్నాను అండ్ ఫైనలీ విన్న తర్వాత అసలు పోలీస్ కథ చేస్తే ఇలాంటిదే చేయాలి అనిపించింది నాకు. కైండ్ ఆఫ్ ఎమోషన్ దిస్ ఫిల్మ్ క్యారీ, అసలు ఐ వాజ్ బ్లోన్ అవే. నేను అదే ఎప్పుడు స్క్రిప్ట్ ఉన్న తర్వాత ఎప్పుడు ట్వీట్ పెట్టలేదు, ఫస్ట్ టైం ఈ సినిమా పెట్టా. ఆయన క్వశ్చన్ వేశారు ఏమంటే మీకు సినిమా ఇంపార్టెంటా లైఫ్ ఇంపార్టెంటా అని. అంటే సినిమా అనే లైఫ్ అనే వాళ్ళకి అది కొంచెం అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్లా అనిపిస్తుంది. వైజాగ్లో నేను చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి, మీరా నేనా అన్న ఆ రోజు, కానీ ఆ క్షణం అర్థమైంది మీరు లేకపోతే నేను లేనని.